నా పేరు వెంకయ్య. లోకలేనా? అంటే మంగళగిరి కదా ఆయన వాళ్ళు. అంటే మీరు ఏపీఏ కదా? ఏపీ ఆంధ్రప్రదేశ్ లోకలే. ఇప్పుడు మీకు గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలా ఉందంటే గత ప్రభుత్వం బాగా డెవలప్మెంట్ చేసింది, ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. సో అందరికీ పథకాలు పథకాలన్నీ డబ్బులు మొత్తం ఊరకు వేస్ట్ చేస్తున్నాడు, అందరికీ పప్పు బెల్లాలాగా పంచి పెడుతున్నాడు. సో డెవలప్ ఉంటే ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా వస్తాయి, కానీ డెవలప్ అవుతుంది కానీ ఉపయోగం ఏం లేదు. అంటే అమ్మఒడి అమ్మఒడి వేస్తున్నారు, 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి 18 వేలు పడుతున్నాయి, ఇల్లు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు కదా. అమ్మఒడి ఇప్పుడే ఉందండి, అమ్మఒడి ఇదివరకే ఉంది కదా, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకి ఇస్తున్నాడు. ఆవిడనే కాకపోతే పథకాల పేరు మార్చి ఇప్పుడు పెట్టించుకున్నాడు అంతే కదా. సో ఇంకేముంది, పథకాల స్థలాలు ఇళ్ల స్థలాలు అంటున్నారు, ఆ ఇళ్ల స్థలాలు ఏమన్నా ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? సో ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ భూమే కదా, గవర్నమెంట్ పేదలకే ఇస్తున్నాడు ఆయన అంతే కదా. ఆయన ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, 3 సిలిండర్లు ఇస్తాను, నెలకు 1500 ఇస్తాను అని చెప్పి ఆడవాళ్ళకి అంటున్నారు. ఆయన కూడా అంటే ఆయన హయాంలో కూడా ఏంటంటే మనకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పైగా ఈ చంద్రబాబు నాయుడు గృహాలు ఇచ్చారు కదా. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, గృహాలు ఇచ్చారు, అది అది తప్పండి. ఎవరిదైనా ఇప్పుడు 1 రూపాయిని పంచిపెట్టడం అనేది చాలా తప్పు, పిచ్చి పథకాలు ఇవ్వడం అనేది చాలా తప్పు. ఎందుకంటే జనాలు సమర్పకులు చేస్తున్నారు, నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చి అతను సంపాదించుకుని అతని కష్టం మీద నిలబడతాడు. అంతేకాని నువ్వు ఉద్యోగాలు వేయకుండా నేను డబ్బులు ఇస్తాను, మీరు ఇంటికాడే ఉండండి, నా మాట ఏనండి, ఎవరైనా గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అలా ఇవ్వడం మటుకు తప్పు. పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 నేనే గెలుస్తా అని చెప్పి ఆయన కన్ఫర్మ్గా చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తుందా, లేదంటే సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందా? సింగిల్గా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు, మళ్ళీ మనం 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టే, ఉపయోగం లేదు. ఇద్దరు కలిసి పోటీ చేస్తేనే బాగుంటుంది. ఇద్దరు కలిసి పోటీ అంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా? పవన్ కళ్యాణ్ గారు సీఎం, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉందండి, పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు. సో పవన్ కళ్యాణ్ కూడా మంచిగా వస్తున్నారు, 1 లక్ష రూపాయలని జనాలకి రైతులు కానీ ఇస్తున్నారు, ఆయన మంచి డెవలప్మెంట్. ఆయన ఏం చెప్తున్నాడు, నేను బాగా డెవలప్ చేస్తాను, నన్ను ఒకసారి చూడండి అన్నారు. చంద్రబాబును చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూశారు, సో పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. అంటే వీళ్ళిద్దరు కలిసి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అవకాశం ఉండొచ్చు అంటారు? ఉంటుంది, కంపల్సరీగా ఉండదు. పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు లేదు ఇక, చంద్రబాబు నాయుడు పని అయిపోయినట్టే. అంటే ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే అంటే పవన్ కళ్యాణ్కి అనుభవం లేదు కదా అంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ ఎవరికైనా అనుభవం ఎందుకు వచ్చిందండి? ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎవరికైనా వచ్చేది, ఒకేసారి రమ్మంటే ఎలా వచ్చింది? ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ బాగా అనుభవం చేస్తే నాకు వచ్చేది, మా తిరిగితేనే కదా చేసేది. అలా కాకుండా మరి అనుభవం అంటే ఒకేసారి రమ్మంటే ఎలా వచ్చింది? కానీ అభివృద్ధి చెందాలంటే ఎవరు రావాలి? అభివృద్ధి చెందాలంటే మొన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం మనకి ఏపీ అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఆయన పెట్టుబడులు తేగలడు, పెట్టుబడులు పెట్టి బాగా కంపెనీ డెవలప్ చేయగలడు. మామూలుగా 1 రూపాయి తింటామండి, ఎవరైనా తింటున్నారండి, కాకపోతే జనాలకి బాగా సాయం చేసి పెట్టుబడులు పెట్టి తీసుకొస్తే బాగుంటుంది. మేబీ నాకు తెలిసి ఇద్దరు బోత్ కలిసి వస్తేనే బాగుంటుంది, చంద్రబాబును పవన్ కళ్యాణ్ గారు. అలా వస్తే ఏంటంటే మనకు కూడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సీట్లు వస్తాయంటారు. అవును, పవన్ కళ్యాణ్ గారికి కంపల్సరీ సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు మొత్తం 5 జిల్లాలతో 5 జిల్లాలు బాగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఈస్ట్, వెస్ట్, విజయనగరం అది మొత్తం బాగా గ్రోత్ చేసుకున్నారు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, అక్కడ కూడా నాయకులు తిరుగుతున్నారు. వాళ్ళకి కంపల్సరీగా నాకు తెలిసి 40 to 30 వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి కంపల్సరీగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.